జిల్లా పొన్నూరు పట్టణంలోని పీబీఎన్ కళాశాల రోడ్డులో గల పొలాలలో నాటుసారా అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ఐ శివరాం ప్రసాద్ రావు మరియు సిబ్బంది దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులను గమనించిన దుండగులు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయగా వారిలో నిడుబ్రోలిలోని సంజీవ కాలనీకి చెందిన కాసాని రమేష్ అనే వ్యక్తిని పట్టుకుని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 1 లీటర్ నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ శివరాం ప్రసాద్ రావు మాట్లాడుతూ కోవిడ్-19 పై ఎంతో అప్రమత్తంగా ఉంటూ నాటుసారా మద్యం వంటి విక్రయాలు జరగకుండా చూసేందుకు ప్రతిరోజు పెట్రోలింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయాలు జరిపితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ రోజు ఉదయం మాకు రాబడిన సమాచారం మేరకు పీబీఎన్ కాలేజీ రోడ్లో పొలాల్లోకి మేము సారాయి నాటుసారాయి తీసుకొని వచ్చి అమ్ముతున్నారనే ఉద్దేశంతో మాకు ఫోన్లు వచ్చినాయి. దాని మీద మేము మా స్టాఫ్ని తీసుకుని వెళ్ళాము. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక 5-6 గుమ్మగూడి పొలాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని మేము చూసి పొలాల్లోకి వెళ్ళేటప్పటికి తత్తిమ వాళ్ళు పారిపోయారు. ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి దగ్గర సుమారు 1/2 లీటర్ నాటుసారాయి ఉంది. దాని మీద మేము విచారిస్తున్నాము. ఎక్కడిది ఏంది అనేది విచారించాలి. ఇప్పుడు మేము తీసుకుని వచ్చాము ఇప్పుడే స్టేషన్కి. ఈ కోవిడ్-19 దీని మీద మేము చాలా స్ట్రిక్ట్గా ఈ నాటుసారాయి కానీ కళ్ళు కానీ బ్రాంది అమ్మకాలు కానీ ఎక్కడ జరగకుండా రోజు పెట్రోలింగ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాం మేము. కానీ ఈ సమాచారం మాకు మధ్య మధ్యలో వస్తే వెంటనే నిన్న పచ్చలదాటి పరిలో వచ్చింది. వెంటనే వెళ్ళి కేసు రాశాం, దాని మీద బుక్ చేసాం కేసు. అలాగే ఈరోజు కూడా దీన్ని కేసు రాసుకొని మేము పై అధికారులకు తెలియజేస్తాము. ఇట్లాంటి ఎక్కడైనా జరిగితే మాకు సమాచారం ఇచ్చి మా సిఐ గారికి మాకు మా ఫోన్ నంబర్లు మీకు ఇస్తాము. మాకు సమాచారం ఇవ్వండి, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని మేము మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తి మీద ఏ సెక్షన్ మీద కేసు నమోదు చేస్తున్నారు? 34A 7A అనే సెక్షన్ మీద మేము వారి మీద చర్యలు తీసుకుంటామండి. చర్యలు తీసుకొని కేసు ఫైల్ చేస్తాం. సార్, లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు కూడా పట్టణంలో అంటే మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారు, బ్లాక్ మార్కెట్ నడుస్తుంది అనే ఒక వాదన వినిపిస్తుంది. మీరు ఏ విధంగా కట్టడి చేయదలుచుకున్నారు? మద్యం అమ్మకాలు అనేవి చాలా కఠినంగా చూస్తున్నాం అండి. ఇక్కడ ఏం లేదు, వస్తే మాత్రం దాని మీద చర్యలు తీసుకుంటాము. ఇది మాత్రం బయట నుంచి వస్తుందని చెప్పి సమాచారం మేము నైట్ చూస్తున్నాం, పగలు రూట్ వాచ్లు చూసుకుంటున్నాం అండి. ఏమన్నా వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తాం అండి.